చెప్పు. Yeah.
శ్రీ కొల్లు రవీంద్ర గారు, శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ గారు వేదిక వద్దకు వచ్చేసారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పార్టిసిపెంట్స్ టు ప్లీజ్ సెటిల్ డౌన్. వీఆర్ గోయింగ్ టు పిఆర్ ఆర్డీ అండ్ ఐటీ శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్స్ శ్రీ కొల్లు రవీంద్ర గారు, శ్రీ ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ ప్రసాద్ గారు, అలాగే తిరుమల్ గారు ఫ్రమ్ ఎపిటా పార్టిసిపెంట్స్. ఐ రిక్వెస్ట్ శ్రీ కోడూరు సత్య శ్రీనివాస్ గారు, the founder and builder of this to IT industries to offer a floral bouquet to the chief guest on this occasion, Sri Nara Lokesh garu, please. Satya Srinivas garu, industry in Andhra Pradesh, under the progressive and proactive leadership of his consistent efforts, around 30 IT companies, mostly small and medium, have set their shop in Andhra Pradesh. Our honorable IT minister strongly believes that we should set up a robust ecosystem which attracts IT companies. Jitendra Gupta, Prasanna Kumar, Sandeep, Lavanya, Jyotsna Rani, సుప్రీం నెట్సాఫ్ట్ సొల్యూషన్ వారు ఇస్తున్నారు ఈ జాబ్ ఆఫర్ లెటర్స్. జ్యోత్స్నారాణి, జగదీష్, మాధవరావు, రాజా, ఆసియా, యశ్వంత్, ఇంకా ఆఖరి బ్యాచ్ రత్న భవానీ, శ్రీజ. ఐటీ కంపెనీ ఎంప్లాయీస్, యజమానులందరికీ యజమానికి, అదేవిధంగా ఐటీ కంపెనీస్ ఎంప్లాయీస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఐటీ మంత్రి దాదాపు 90 రోజులైంది. గడిచిన 90 రోజుల్లో నేను ఒక్కసారి గమనిస్తే దాదాపు ఇప్పటికీ 2 కొత్త పాలసీస్ తీసుకొస్తాం జరిగింది. దాంట్లో భాగంగా జిఐసి అని ఒక పాలసీ తీసుకొచ్చాం. ఎక్కడైతే గ్లోబల్ ఇన్హౌస్ సెంటర్ అని క్రియేట్ చేయొచ్చు, కంపెనీస్ వచ్చి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసుకుని వాళ్ళు ఒక డెవలప్మెంట్ సెంటరు, దాంతోపాటు కమర్షియల్ స్పేస్ కానివ్వండి, హోటల్స్ కానీ కట్టేదానికి అవకాశం ఉంటుంది. ఆ పాలసీ తీసుకొచ్చాం. దాని తర్వాత డిటిపి అనే కొత్త పాలసీ తీసుకొచ్చాం. ఎందుకంటే నేను చాలామంది సంస్థ యజమానులు కలిసినప్పుడు కానివ్వండి, ఇంకో పక్కన రియల్ ఎస్టేట్ డెవలపర్స్ కలిసినప్పుడు, ఒక పక్కనేమో మాకు స్పేస్ లేదంటారు, ఇంకో పక్కనేమో మాకు కంపెనీస్ రావట్లేదంటారు. ఇంగ్లీష్లో చికెన్ అనే ప్రాబ్లం అంట మనం. ఇది చూసిన తర్వాత లేదు, ఒక డిటిపి పాలసీ తీసుకొద్దాం. ఈ డిటిపి పాలసీ వల్ల ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి 50% మనం రెంటల్ సబ్సిడీ ప్రభుత్వం ఇస్తాం జరుగుతుంది. అది కూడా 70% ఆక్యుపేషన్ వరకు. అంటే ఒకవేళ మొదటి సంవత్సరంలో 70% ఆక్యుపేషన్ రాకపోతే వాళ్ళకి 50% రెంటల్ సబ్సిడీ ఇస్తానని ఈరోజు మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కొత్త పాలసీ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇంకో పక్కన ప్రపంచంలో ఉన్న పెద్ద సంస్థలందరితో మాట్లాడి ఒక క్లౌడ్ హబ్ పాలసీ కూడా తీసుకొస్తున్నాం. మీరు ఈరోజు చూస్తే ప్లేన్ వెబ్సైట్ డెవలప్మెంట్, ప్లేన్ వెనిల్లా ఐటీ రోజులు అయిపోయినాయి. ఇప్పుడంతా ఇన్నోవేషను, అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్స్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం మనం. ఇవన్నీ సస్టైన్ అవ్వాలంటే ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ డేటా అనలిటిక్స్ అవసరం. దాంట్లో భాగంగా క్లౌడ్ హబ్ అని ఒక పాలసీ తీసుకొచ్చాం. ఈ క్లౌడ్ హబ్ పాలసీ వల్ల ఆల్ భారతదేశంలోనే కాదు, సౌత్ ఏషియాలో ఉన్న ఆల్ ఏదైతే బిగ్ డేటా సెంటర్స్ ఉంటాయో అవన్నీ కూడా మన విశాఖపట్నం కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి.
ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే 90 రోజులు ఏ ప్రభుత్వం చేయలేదు. 90 రోజులు ఏ ప్రభుత్వం చేయని విధంగా 2 కొత్త పాలసీస్ తీసుకొచ్చాం. 3వ పాలసీ కూడా వచ్చే క్యాబినెట్కి 18వ తారీఖు క్యాబినెట్కి రాదు కానివ్వండి, దాని తర్వాత క్యాబినెట్కి తీసుకురావాలని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఈ గవర్నెన్స్లో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఏ వ్యక్తి అద్భుతంగా వాడరు. మొన్న గోవా ఐటీ మంత్రి గారు వచ్చి చెప్తున్నారు, యావత్ భారతదేశంలోనే ఐటీ ప్రజల కోసం వాడిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీరు రాండి, మాకు కూడా సలహాలు ఇవ్వండి, ఎలా చేస్తే బాగుంటుందని ఆయన కూడా అడుగుతాం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఐటీ వల్లనే ప్రజలకు ఊరట వస్తుంది, అధికారులు చుట్టూ తిరగాల్సిన అవసరంలా, కంప్యూటర్ ముందలే కూర్చుని ఈరోజు మీరు మేజర్ సర్వీసెస్ అన్నీ ఆన్లైన్ చేయిస్తాం జరిగింది. ఒక అర్బనే కాదు, చదువుకున్న వాళ్ళకే కాదు, గ్రామాల్లో ఉన్న రైతులకి, గ్రామస్తులు కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆ పాలసీస్ కూడా మేము పెట్టి ఎవరు చుట్టూ వెళ్ళాల్సిన అవసరంలా. ఒక ఉపాధి హామీకి జాబ్ కార్డు కావాలన్నా, గ్రామాల్లో మాకు మ్యూటేషన్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరంలా. వాళ్ళకి వాళ్ళ డోర్ స్టెప్లోనే తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాంట్లో భాగంగా మేము కూడా ముందరికి వెళ్తున్నాం. ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి, ఉపాధి హామీ తీసేస్తే 82% ఆధార్ కెపాసిటీ వాడిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 90 రోజుల్లో ఐటీ డిపార్ట్మెంట్ సహకారంతో ఏపీఎన్ఆర్టీ చాలా అద్భుతంగా పనిచేసి ఇక్కడ ఒక 7 సంస్థలు తీసుకొస్తాం జరిగింది. వీళ్ళందరి ద్వారా స్టార్టింగ్లోనే దాదాపు 400 మందికి ఉద్యోగాలు వస్తాం జరుగుతుంది. దీని ముందల మేడా టవర్స్లో కూడా నేను ఇంకొక 7 సంస్థలు ప్రారంభిస్తాం జరిగింది. ఈ 2 కలిపితే దాదాపు 3000 మందికి 90 రోజుల్లో ఉద్యోగం ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. చాలామంది అడుగుతున్నారు నన్ను, పేపర్ చదివితే ఐటీలో ఉద్యోగాలు పోతున్నాయి అని వస్తున్నాయి, కానీ మీరెందుకు ఐటీ వెనకాల వెళ్తున్నామని. మేము ప్లేన్ వెళ్ళిన ఐటీ కంపెనీ వెనకాల వెళ్ళట్లేదు. ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్, న్యూ ఏజ్ టెక్నాలజీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రియేట్ చేసే కంపెనీలు వెనకాల వెళ్తున్నాం. అదేవిధంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ మీరు తీసుకుంటే, అంటే చిన్న సంస్థలు, 40 మంది నుంచి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు మీరు తీసుకుంటే, యావత్ భారతదేశంలోనే వాళ్ళు 70% ఉద్యోగాలు ఇస్తాం జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద పేర్లు చూస్తాం, వాళ్ళు కాదు ముఖ్యం, చిన్న చిన్న సంస్థలు చాలా ముఖ్యం. అందుకే మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నూతనంగా ఒక కార్యక్రమం తీసుకుని రెంటల్ సబ్సిడీ ఏమి, పవర్ సబ్సిడీ, ఇంకో పక్కన పర్ ఎంప్లాయీ ఇంత బెనిఫిట్ అని రూపీ వాల్యూలో కూడా ఇస్తాం జరిగింది. సో పాలసీస్ అని పెడతామే కాదు, వాళ్ళకి ఇచ్చే విధంగా మార్పులు చేర్పులు చేసి ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఐటీ బాగా వాడుకొని కంపెనీ యజమాని మా ఆఫీస్ చుట్టూ తిరగకుండా మేము కూడా మీకు డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చేటట్టు విధంగా మేము కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. రాబే 30 రోజులు మా వెబ్సైట్ కూడా స్ట్రీమ్లైన్ చేసి మీ ముందరికి వస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన మీ అందరు తెలిసిందే, ముఖ్యమంత్రి గారు నేను మంత్రి కాకుండా ముందల హెచ్సిఎల్తో ఒప్పందం పెట్టుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు మొదటి దశలో 15 ఎకరాలు అడిగారు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పొటెన్షియల్ చూసి వాళ్ళు ఇప్పుడు 30 ఎకరాలు అడుగుతాం జరిగింది. ఆనాడు 3000 మందికి ఒప్పందం కుదిరించుకుంటే ఇప్పుడు 7000 మందికి ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ఇప్పుడు ఒప్పందం కుదిరించుకుని నవంబర్ నెలాఖరికలా 1st బిల్లింగ్ అమరావతి నుంచి ఇవ్వాలన్న ఆలోచనతో వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో భాగంగా వాళ్ళతో కూడా ముందర వెళ్తున్నాం. ఇంకొక రాబోయే 30 రోజుల్లో మేము పడిన కష్టాలు ఫలితాలు వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలతో మేము ఇప్పుడు ముందరికి వెళ్తాం జరుగుతుంది. 2 అవసరం, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ ఒక పక్కన అవసరం, లార్జ్ ఎంటర్ప్రైజ్ కూడా అవసరం. జోడెద్దుల బండి ఇది, 2 కలిసికట్టుకు వెళ్తేనే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు వచ్చిన విధంగా ఐటీ ద్వారా మన యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది. చివరిగా ఇక్కడ సంస్థ యజమానులు అందరూ ఉన్నారు, అందరు తెలుగోలే. మన కంపెనీలే కాకుండా యావత్ భారతదేశంలో ఏ ఐటీ కంపెనీ దగ్గరికి వెళ్ళినా మేము
ఆడ కంపెనీకి వెళ్ళిండే చాలా మంది తెలుగులో వచ్చేస్తారు సెల్ఫీలు దిగేదానికి ఫోటోలు దిగేదానికి. వాళ్ళ కంపెనీ యజమానితో మాడితే వాళ్ళు ఒకటే అంటారు, ఇక్కడ దాదాపు 35 నుంచి 40% మంది ఉద్యోగస్తులందరూ ఆంధ్రోలే, వాళ్ళందరూ అంటున్నారు మేము తిరిగి ఆంధ్రాకి వెళ్ళాలి సెంటర్ ఓపెన్ చేయమని. అందుకే మీరు చూస్తారు రాబే 60 రోజుల మేజర్ అనౌన్స్మెంట్స్ చేయబోతున్నాం. దాదాపు 10 నుంచి 15,000 మందికి మొదటి దశలో ఉద్యోగాలు కల్పించే ఆలోచనలోనే ఉన్నాం. చివరిగా నేను మంత్రి అయిన 15 రోజుల్లో ప్రజలందరికీ ఒక హామీ ఇచ్చా, 2019 లోపల 100,000 ఐటీ ఉద్యోగాలు నేను మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియేట్ చేస్తానని ఆ రోజు నేను హామీ ఇచ్చాను. దాంట్లో భాగంగా మేము ముందరికెళ్తున్నాం. మేము ఒక వెబ్సైట్ పెడతాం, యజమాని సహకరిస్తే ఎంప్లాయీ పేర్లు కూడా పెడతాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసినాక ఎవరు ముందలు రావట్లేదు, కానీ పెళ్లి చెడగొట్టేదానికి ప్రతిపక్ష పార్టీ ఉంది కనుక వాళ్ళ అవగాహన కోసం, వాళ్ళ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంచెం తక్కువ, అందుకే వాళ్ళ అవగాహన కోసం మేము అన్ని పేర్లు పెడతాం. ఇంకో పక్కన మొన్న సెల్కాన్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. చిత్తూరు జిల్లా అబ్బాయి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, అసెంబ్లీ ప్లాంట్ రేణుగుంటలో ఏర్పాటు చేసి దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. రాబోయే 3 నెలల్లో ఎలక్ట్రానిక్ సైడ్లో కూడా చాలా యాక్షన్ ఉంది. కార్బన్ అన్న సెల్ ఫోన్ కంపెనీ, వాళ్ళ కంపెనీ ఓపెనింగ్ సెప్టెంబర్ అని మేము పెట్టుకున్నాం. ఇంకో పక్కన అక్టోబర్లో డిక్సన్ అని ఏదైతే మన సెట్అప్ బాక్సెస్ ఉన్నాయి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అని వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు, వాళ్ళు కూడా సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ వాళ్ళు కూడా ప్రారంభిస్తారని చెప్తాం జరిగింది. సో ఐటీ పరంగా 100,000 ఉద్యోగాలు రేణుగుంటలోనే అంటే రాయలసీమ ప్రాంతంలోనే 100,000 ఎలక్ట్రానిక్ ఉద్యోగాలు కూడా తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా మేము వెబ్సైట్లో పెట్టేస్తాం. సో ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరంలా అక్కడనే చూసుకోవచ్చు. ఎందుకంటే మాలో కొంచెం లోపాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారు పదే చెప్తారు మంత్రులందరికీ, పనులు చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాం చెప్పే ఓపిక తీరుగు లేకుండా పోయింది. అందుకే మేము ఎక్కువ దాని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. చివరిగా ఐటీ ఏదో పెద్దలకే ధనవంతులకే కాకుండా పేద ప్రజలకు కూడా అనుసంధానం చేసి వాళ్ళ జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా బాగా అమలు చేస్తున్నాం. ఉపాధి హామీ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన వ్యక్తిగత సౌకర్యాలు ఏంటంటే అవి కూడా కల్పించడానికి ఒక పద్ధతి ప్రకారం మేము ఇప్పుడు తీసుకుని ముందరికి వెళ్తాం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు చాలా అద్భుతమైన మార్కీ నేమ్స్ కూడా వస్తాయి. ఇంకో పక్కన ఇంకొక 7 SME కంపెనీస్ విశాఖపట్నంలో వెయిటింగ్ ఉన్నాయి ఇనాగ్రేషన్కి. ఈ నెలాఖరిలో ఆ విశాఖపట్నం కూడా వెళ్ళి ఆ కంపెనీలు కూడా ప్రారంభిస్తున్నానని ఈ సభాముఖంగా తెలుపుతూ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ నా కృతజ్ఞతలు. జై హింద్. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తీసుకుంటానండి.